వెటల్ గారు, మీరేం చెప్తారు సార్? బడే బాయ్ అనడం పైన వివాదం ముదురుతుంది. నేను బడే బాయ్ అనడంలో తప్పే ఉందని రేవంత్ రెడ్డి అంటున్నారు. బడే బాయ్ అనడం వెనుక రేవంత్ రెడ్డి కూడా మరో ఏకనాథ్ షిండే కాబోతున్నారని ఇటు కేటీఆర్ అంటున్నారు. ముందుగా మీకు, తర్వాత అక్కడ ఉన్న రాకేష్ గారికి, కౌశిక్ గారికి అండ్ వీక్షక్ గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, గుడ్ మార్నింగ్ అండి. సో మనం సహజంగా ఈ రేవంత్ రెడ్డి గారి మాటలకి కంపేర్ చేసుకుంటప్పుడు గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం కావచ్చు లేదా కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు ఒకసారి చూడాలి. కేంద్ర ప్రభుత్వం పైన కానీ వ్యక్తిగతంగా మోడీ పైన కామెంట్ చేసినటువంటి వివరాలు ఎంత దూరం పోయినా చూసినాం మనం. అంటే కేంద్ర ఇవి ప్రభుత్వాలనే, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ మనం మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చినటువంటి మీటింగ్, ఆయన అటెండ్ అయిన మీటింగ్ కూడా ఇట్ ఇస్ ప్యూర్లీ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం అధికారికంగా ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటించడానికి వచ్చినటువంటి మీటింగ్ లో ప్రధానమంత్రి గారు కాబట్టి, దేశానికి ప్రధానమంత్రి గారు కాబట్టి, రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో వారిని ఆహ్వానించి ఆ సభలో పాల్గొన్నాడు డెవలపింగ్ యాక్టివిటీస్ ని ప్రకటించడానికి. అది బీజేపీ పార్టీ మీటింగ్ కాదు. సో అక్కడ మనం ఎట్లా చూడాలి దీన్ని? కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉంటే రాష్ట్రానికి కూడా మంచి జరుగుతుంది, రాష్ట్ర అభివృద్ధిలో కూడా కేంద్రం సహాయ సహకారాలు అందిస్తారనేటువంటి కోణంలో మేము బీజేపీగా చూస్తున్నాం రేవంత్ రెడ్డి గారి మాటల్ని. సో సహజంగా తెలంగాణలో మనకు సహజంగా ఏంటంటే ప్రధానమంత్రి హోదాల్లో, ముఖ్యమంత్రి హోదాల్లో పెద్దానని చెప్పుకుంటాం. దాన్ని టిఆర్ఎస్ నాయకులు వారికి ఆపాదించుకొని వ్యక్తిగతంగా ఇవాళ వచ్చే ఎంపీ ఎలక్షన్స్ లో మొన్నటే మరి దారుణంగా దెబ్బతిన్నటువంటి వాతావరణంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన కావచ్చు లేదా ఇతర ప్రతిపక్ష పార్టీ పైన కావచ్చు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మొన్న ఏం జరిగిందంటే మనం వాస్తవంగా మాట్లాడుకోవాలి. బీజేపీ అంటే రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటంటే బీఆర్ఎస్ కి ఎందుకు మాట్లాడుతుందంటే, మొన్న ముస్లిం మైనార్టీ ఓట్లు బీఆర్ఎస్ తోటి దూరమై కాంగ్రెస్ కు ఓట్లు వేశారు. ఆ ముస్లిం మైనార్టీ ఓట్లు మళ్ళీ ఒకసారి మళ్ళీ బీఆర్ఎస్ వచ్చే ప్రయత్నంలో ఈ కోణంలో వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఉంటుందొచ్చు బహుశా. అందుకే బీజేపీ ప్రకటించిన స్థానాల్లో బీఆర్ఎస్ ఇప్పటికి అభ్యర్థులు ప్రకటించలేదని స్వయాన సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. ఇప్పుడు అదే మాకున్న సమస్య ఏంటంటేనేమో, వీళ్ళిద్దరేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఒకటని టిఆర్ఎస్ ప్రచారం చేస్తుంది, రేవంత్ రెడ్డి గారు ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటని రేవంత్ రెడ్డిగా ప్రచారం. ఇద్దరు కూడా రాజకీయ అవసరాలు ఉన్నాయి. మొన్న ఎన్నికల్లో అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్. మీ కేంద్రం రాజకీయం చేస్తున్నారు, మీ భుజాల మీద తుపాకీ పెట్టి ఇద్దరు ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటేన గల రద్దు పొందింది రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ మేము ఒకటి కాదని ఎన్నిసార్లు చెప్పినా మమ్మల్ని నమ్మలే, అనేక కారణాలు నమ్మకపోవడానికి. ఇవాళ మీకు ఏ పార్టీతో పొత్తు లేదని చాలా స్పష్టంగా ప్రకటించి, మేము స్వయంగా 10-9 సీట్లు ఇప్పటికీ అధికారికంగా ప్రకటించున్నాం, ఇంకో మిగతా 6-7 సీట్లు మేము వెంటనే ప్రకటించే అవకాశం ఉంది. మేము పొత్తు ఎక్కడ ఉంటది? వాళ్ళు పొత్తు బీఆర్ఎస్ వాళ్ళు బీఎస్పీ తోటి పొత్తు పెట్టుకున్నారు. వాళ్ళు అన్ని పార్టీల ప్రయత్నం చేశారు, బీజేపీ తోటి పొత్తు ప్రయత్నం చేశారు, కాంగ్రెస్ తోటి పొత్తు ప్రయత్నం చేశారు, ఇండియా కూటమిలో జాయిన్ కావాలని ప్రయత్నం చేశారు. ఎవరు జాయిన్ చేసుకోకపోతే చివరికి ఇప్పుడు ఎటువైందంటే బీఎస్పీ దిక్కైంది వాళ్ళకి, బీఎస్పీ తోటి పొత్తు పెట్టుకున్నటువంటి వాతావరణం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి హోదాలని నేను చూస్తున్నాను, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాకుండా ముఖ్యమంత్రి అనేది కేంద్ర ప్రభుత్వం తోటి సత్సంబంధాలు ఉంటే రాష్ట్రానికి మంచి జరుగుతుంది, కేంద్రం నుంచి నిత్యం ఘర్షణ వాతావరణం ఉంటే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. గతంలో ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఇనిషియేషన్ తోటి రీజనల్ రింగ్ రోడ్ గానీ లేకపోతే డిఫెన్స్ ల్యాండ్ కి సంబంధించిన ఏదో పెండింగ్ లో ఉన్నటువంటి రాజీదారి పైన డిఫెన్స్ ల్యాండ్ సంబంధించిన అనేక సమస్యల పరిష్కారం కోసం కేంద్రం సానుకూలంగా ఉన్నది. ఇక్కడ ఇప్పటికి కూడా కేంద్రం ఈ 3 నెలల సతీష్ అన్న 13,000 కోట్ల రూపాయలు అప్పిచ్చింది. ఈ రాష్ట్రం అప్పు లేకపోతే బతికే పరిస్థితి లేదు. 13,000 crores కేంద్రం సహాయ సహకారాలు అందిస్తే తప్ప ఇక్కడ రైతు బంధు. రాకేష్ గారు ఆల్రెడీ మొక్కలు వెలుగొచ్చింది, అంటే మీరిద్దరు ఒకటే అని ఇంతకు మించిన ఉదాహరణ ఏముంటది అని అంటారు రాకేష్ గారు. 13,000 కోట్లు 3 నెలలు అవి కూడా మాట్లాడతారు రాకేష్ గారు. ఇది ఒక్కటే బీఎస్పీ దేశంలోని బీజేపీకి బీటీఎం గా ఉంటుంది. ఇప్పుడు బీఎస్పీ బీఆర్ఎస్ తో కలిసింది, ఈ ముగ్గురు ఇప్పుడు ఈ బంధం బయటపడిపోయింది అంటున్నారు, ముసుగు తొలగిపోయింది. సతీష్ అన్న ఇప్పుడు మా బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ అండ్ బీఎస్పీలో కూడా బి అని ఉంది కాబట్టి ఆ భ్రమ పడుతున్నారు వీళ్ళు ఒకటని. ఓకే, అది వాస్తవంగా మీరు మీకు అనుకూలంగా వాడుకోవద్దు. అనుకుంటున్నారు మా కౌశిక్ యాదవ్ బి అనే పదం ఉంది కాబట్టి 3 పార్టీలు కలుస్తాయని అనుకుంటున్నారు. కానీ దేశంలో దేశ రాజకీయాలు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆ దేశంలో నితీష్ గారు అండ్ కేసీఆర్ గారు ఎవరితోటైనా కలుస్తారు ఈ దేశంలో వాళ్ళు. చివరికి నక్సలైట్స్ నిషేధించబడిన సంస్థలతో కూడా కలిసే అవకాశం ఒక్క కేసీఆర్ గారు. ఒక నిమిషం సత్యన్న
ఇప్పుడు గతంలో కేసీఆర్ ఎవరితో కలవ ఒక్క ఈ దేశంలో మొత్తం దేశ రాజకీయాల్లో కేసీఆర్ కలవని పార్టీ ఏదైతే ఉందో అది బీజేపీ. కాంగ్రెస్ తోటి కలిసి పోటీ చేశాడు, కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేశాడు, తెలంగాణ శత్రువుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేశాడు, ఆ మధ్య జనసేనతో కలిసి ప్రయత్నం చేసిండు, ఇప్పుడు బీఎస్పీ తోటి కలిసి పోటీ చేస్తున్నాడు. అన్ని పార్టీలు అయిపోయినాయి, ఒక బీజేపీ తప్ప. బీజేపీ బీజేపీ బీఆర్ఎస్ ఎప్పటికీ కలవదు, కలవలేదు కూడా. ఎందుకంటే డిఎన్ఏ వేరుంది. బీఆర్ఎస్ అనేది కేవలం ముస్లిం మైనార్టీ ఓట్ల కోసం వెంపలాడుతూ పోత పెట్టుకుంటారు వాళ్ళు అనేక సందర్భంలో. ఇంకేదో ఓట్ల కోసం బీజేపీకి అవసరం లేదు కదన్నా, బీజేపీకి ఎలాంటి అవసరం లేదు. బీఆర్ఎస్ తోటి మేము పొత్తు పెట్టుకున్నటువంటి వార్త కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది కాబట్టి మేము నష్టపోయినాం. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో మాకు దేశంలో ఇవాళ రెండే రెండు అంశాలు, దేశంలో ఎవరు ప్రధానమంత్రి కావాలని చర్చ. ఇవాళ మూడ్ ఆఫ్ ది నేషన్ చూస్తే దేశంలో ఎవరు ప్రధాన కావాలని టక్కుమని చిన్నపిల్లని అడిగితే మోడీ అంటాడు, రాహుల్ గాంధీ అని పేరు రాదు. దేశంలో అంత స్పష్టంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మళ్ళీ ప్రధానమంత్రి మోడీ అనే వాతావరణంలో మేము ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎవరైనా వస్తే మేము ఎందుకు యాక్సెప్ట్ చేస్తాం. కాబట్టి అట్లాంటి పొత్తులు ఉండనే ఉండదు, అవసరం కూడా లేదు. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది, ఒంటరిగా డెఫినెట్ గా 10-12 సీట్లు గెలిచి 15 సీట్ల దాకా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 10-12 సీట్లు గ్యారెంటీగా ఇప్పటికే మాకు ఉన్నాయి. ఓకే ఓకే రైట్ 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 థ్యాంక్ యూ.